చేద్దాం. మీరు ఏం కంగారు పడకండి, మీరు ఏం అలర్ట్ చేయకండి. ఏం అలర్ట్ చేయమయ్యా, చెప్పి తినండి. ప్రశాంతంగా మీ ఇంట్లో బాగుంది. దీని గురించి మా పెద్ద ఆఫీసర్ వస్తారు, ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన వస్తాడు మాట్లాడి. వాటర్ ప్యాంట్ ఇక్కడ ఉండేది మూడు రోజుల నుంచి నీళ్ళు మంచినీళ్ళు పోయట్లేదు, మా బోర్లు కూడా పనిచేయట్లేదు, మాకు మంచినీళ్ళు కూడా సరిగ్గా రావట్లేదు. ఇది తీసేసి బీర్ షాప్ పెట్టినారు. మాకు ఈ బీర్ షాప్ వద్దు సార్, మాకు మంచినీళ్ళు ప్యాంటే కావాలి, మంచినీళ్ళు ప్యాంట్ పెట్టాలని కోరుకుంటున్నాను. మీటింగ్ ఉంటాము, బయటికి పోయారు. బెంచర్ పరిగిపోతుంది సార్, బెంచర్ కూర్చోలు కానీ వచ్చే రోడ్ కానీ పోతుంది సార్. మేము పొద్దు పోయి వస్తాం సార్, మేము మా పిల్లలు పడిపోయి సార్ నడిచేది లోపల. చెప్పేది అంత కాడికి వద్దు, అవసరం లేదు. మీరు చెప్పేది విను. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు వాళ్ళ వాళ్ళని, కానీ మీరు పక్కకు ఉండండి. మీకు పరిష్కారం చేసి పని చేసుకోవటం తర్వాత అంటారు కదా, మేము కోట్లు కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మా దిక్కు ఏంటి, మా పరిస్థితి ఏంటి సార్ చెప్పండి. మా మోగులు ఇప్పటికే మేము భూము లేక చస్తున్నాం. మేము భూములు ఉండాలని కాదు, కూలి పోతే మాకు భూమ లేకపోతే మాట్లాడుకుని వండుకుంటామయ్యా. మా పిల్లల్ని బతికించుకోవడమే మాకు కట్టడం. మా పొలాలు పండట్లేదు, మా చెరువులో నీళ్ళు లేవు, మా పొలాలు వేయలేదు. మేము కూలి చేసుకొని ఎట్టో కట్టం మా మోగుళ్ళు, మేము బతుకుతున్నాం, మా పిల్లగాళ్ళు మేము మమ్మల్ని ఎట్ట బతకని ఇవ్వాలి. ఎవడ పెడితే అయ్యా మా మొగుళ్ళు మా కొడుకులు ఆగుతారా చెప్పండి. మీరు మేమందరం బతకాలని ఉంటే మీరు దయచేసి ఇక్కడ నుంచి తీసి పొద్దుకు దూరంగా పెట్టుకోమంటున్నాం. ఇక్కడ మేము ఎక్కడ పొద్దుకు దూరంగా పెట్టుకోమంటున్నాం అయ్యా. నా పేరు అంజలి, నాగిపురం గ్రామం. వాటర్ ప్లాంట్ తీసేసి వైన్ షాప్ పెట్టాలనుకుంటున్నాను. స్కూల్ పిల్లలు లేట్ అయ్యి వస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు, వాటర్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నాను. మీకు దగ్గర ఎక్కడ వాటర్ ప్లాంట్ లేదు కూడా మంచిగా, అందుకని వాటర్ ప్లాంట్ పెట్టాలి.